హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మసాలా ఫింగర్ చిప్స్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది 2 పొటాటోస్ని, బాగా గట్టిగా ఉన్నటువంటి పొటాటోస్ని, పెద్దవిగా ఉన్నవి తీసుకున్నాను. వీటిని చెక్కు తీసి సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. వీటిని సన్న సన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ మాదిరిగా నేను చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని వాటర్లో మనము 2 or 3 times వాష్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలాగా 2 or 3 times వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నందువలన మనము ఈ పొటాటోస్లో ఉన్నటువంటి గంజి స్ట్రాచ్ అంతా కూడా మొత్తం పోతుంది. ఈ విధంగా మనము అటు ఇటుగా స్ట్రెయిన్ చేసుకుంటా 2 or 3 times వాష్ చేసుకోవాలి. చూడండి, లాస్ట్లో వాటర్ కూడా ఎంత ప్యూరిటీగా ఉన్నాయో. మనకి ఇలా చాలాసార్లు వాష్ చేయడం మూలాన ఇందులో ఉన్నటువంటి స్ట్రాచ్ అనేది పోతుంది. ఇలా పోవడం వల్ల యూజ్ ఏంటంటే, మనము ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా పొటాటో అనేది వస్తుంది. అందుకని కంపల్సరీగా వాష్ అనేది చాలా కంపల్సరీగా వాష్ చేయాలి. ఈ మొత్తం వాష్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైన్ అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అప్పుడు కొద్దిగా మనకి పొటాటోస్లో కూడా కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తడిగి సరిపోతుంది. ఒక స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం. ఈ కారం బదులు మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితోటి కానీ లేదా స్పూన్తోటైనా జాగ్రత్తగా కలుపుకోవాలి. పీసెస్ అనేది అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇలాగ మొత్తం పొటాటోస్కి పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా అలాగే కలిపేసుకోవాలి మళ్ళీ. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఈలోగా మనము ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాలి. ఆయిల్ హీట్ అయింది అంటే ఒక పీస్ టెస్ట్ చేసుకోవాలి. హీట్ అయింది, బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. మీడియం మొత్తం ప్రాసెస్లో ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా కనుక చేసుకున్నట్టయితే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ సేపు క్రిస్పీనెస్ అనేది తగ్గదు. ఇలాగ చేసినట్టయితే మనం 2 or 3 days మనము ఒక స్టీల్ బౌల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాల్లో అలాగా స్టోర్ చేసుకొని 2 or 3 days అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా మసాలా పొటాటో ఫింగర్ చిప్స్ రెడీ అయిపోయినాయి. చూసారుగా, దీని మీద కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. కొంచెం ఉప్పు, కొద్దిగా కారము, అలాగే చాట్ మసాలా కొంచెం వేసుకొని ఒక్కసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా స్పైసీగా టేస్టీగా మనకి పొటాటో మసాలా ఫింగర్ చిప్స్ రెడీ అయిపోయినాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.